హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు వచ్చేసి మాధవి అండి. నేను వచ్చేసి వ్లాగ్స్ చేస్తుంటాను, కుకింగ్ వీడియోస్, అలాగే క్లీనింగ్ వీడియోస్, టిప్స్ అలాంటివన్నీ చేస్తుంటాను. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని చూడండి. చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అండి. ఆ రోజు అన్నమాట, ఇంకా ఫ్రైడే రోజు కానీ థర్స్డే రోజు కానీ టైం ఉంటే నేను ఇలా గడపకి క్లీన్ చేసేసి పసుపు రాసేసి బొట్లు పెడుతూ ఉంటాను. ఇంకా థర్స్డే రోజు కొంచెం కుదరలేదు, అందుకే ఇంకే రోజు ఫ్రైడే రోజు చేస్తున్నాను అన్నమాట. కొంచెం ముందు రోజు చేస్తే కొంచెం ఫ్రైడే రోజుకి ఫ్రీగా ఉంటుంది, కానీ ఇంకా ఆ రోజు కుదరలేదు కాబట్టి ఇంకా ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ పిల్లలకంతా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ కూడా వాళ్ళకి బాక్స్ పెట్టిన తర్వాత నేను తలస్నానం చేసేసి ఇంకా అంతా చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ ఉందండి, అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. అందుకోసమే నేను ఇంకా ఇదంతా చేసేసిన తర్వాత, నేను ఇంకా టిఫిన్ కూడా చేసేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలి నేను. రోజైతే సింపుల్ ముగ్గులు వేస్తాను. ఈరోజు కొంచెం ఫ్రైడే కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు వేసానన్నమాట. ఈరోజు టిఫిన్కి వచ్చేసి పెసరట్టు చేసేసాను. ఆల్రెడీ మార్నింగే నేను పిల్లలకి బాక్సులు అదే పెట్టానమాట. పెసరట్టు చేశాను, అలాగే టమాటో చట్నీ కూడా చేసేసాను. ఇంకా మార్నింగ్ షూట్ చేయడం కుదరదు కాబట్టి నేను ఏమి షూట్ చేయలేదు అనమాట. ఆల్రెడీ ఒకసారి నేను చెప్పాను పెసరట్టు పిండి ఎలా వేసుకోవాలనేసి, పెసరన్ని రైస్ అన్నీ అలాగా నేను ఆల్రెడీ షేర్ చేసినాను, చట్నీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను. అందుకే ఇంకా ఈరోజు ఏమీ ఆ రెసిపీస్ అంతా ఏమీ షేర్ చేయడం లేదు నేను. ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందండి. ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ పూజ అంతా చేసుకొని కొంచెం పూజ రూమ్లో క్లీనింగ్ కూడా చేసుకున్నానమాట. అలాగే కిచెన్లో ఆగ్నేయమూల కూడా దీపం పెట్టాను. చాలా రోజులైంది, అంటే శ్రావణ మాసంలో పెట్టేదాన్ని, ప్రతి ఫ్రైడే శుక్రవారం పెట్టేదాన్ని. సరే చాలా రోజులైంది, ఎందుకో పెట్టాలనిపించింది, పెట్టేశానమాట. ఇంకా చట్నీ వచ్చేసి పెసరట్టులోకి ఇది టమాటో చట్నీ బాగుంటుంది, ఇది చేస్తాను, లేదంటే కొబ్బరి పచ్చడి చేస్తాను పెసరట్టుకి మాత్రం. అలాగే లంచ్కి వచ్చేసి నేను పెరగన్నం చేశాను, వాళ్ళకి లంచ్ బాక్స్లో పిల్లలకి పెరగన్నం పెట్టాను. ఇంకా అలాగే మార్నింగ్ వచ్చేసి పెసరట్టు చేసేసాను. ఇంకా ఇదే అన్నమాట లంచ్కి. నేనైతే లంచ్ బయట చేస్తున్నాను చెప్పాను కదా, ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్తున్నాను. ఈరోజు కొంచెం బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను టిఫిన్ చేసే టైంకి 10:30 అలా అయిపోయింది. ఇంకా ఫంక్షన్కి వచ్చేసి 12:30కి అలా వెళ్ళాలి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నేను ఇంకా తర్వాత శారీ చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఎన్ని శారీస్ ఉన్నా కూడా మనకి ఏ శారీ కట్టుకోవాలని ఫుల్ కన్ఫ్యూజను. టైం అంతా మనకి అక్కడే వేస్ట్ అయిపోతుంది అనమాట సెలక్షన్లోనే. అలాగే నేను కూడా అన్ని శారీస్ చూసేసి ఎలాంటి శారీ కట్టుకోవాలి, ఏం శారీ కట్టుకోవాలని ఆలోచించి లాస్ట్కి నేను ఈ శారీ కట్టుకుందామని డిసైడ్ అయిపోయానండి. ఈ శారీ వచ్చేసి మా అమ్మ శారీ. ఆల్రెడీ నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి కట్టుకోన్నా ఈ శారీ. అప్పుడు నేను ఏమీ వ్లాగ్స్ ఏమీ అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదులేండి. అప్పుడు నేను ఏంటంటే వరలక్ష్మి వ్రతంకి వేసుకోనన్నమాట, జస్ట్ కొంచెం సేపు ఈవినింగ్ అలా వేసుకున్నాను. ఇంకా చాలా రోజులైంది కదా, ఈ ఫంక్షన్కి బాగుంటుంది, అందులో మార్నింగ్ టైంలో ఈ శారీ బాగుంటుంది అనేసి ఇది వేసుకున్నాను. లాస్ట్ టైం వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ శారీ వేసుకున్నాను. సరే ఇంక ఈ శారీ ట్రెడిషనల్గా కొంచెం పట్టు శారీ వేసుకుందాం అనేసి ఈరోజు డిసైడ్ అయిపోయాను అనమాట. ఇది వచ్చేసి మా అమ్మది, చాలా ఓల్డ్ శారీ, నేను తెచ్చుకున్నా వేసుకుందాం అనేసి. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అలాగే మనకి బార్డర్ కూడా ఒక సైడే వస్తుంది, కిందనే వస్తుందండి. అప్పుడు పట్టు శారీస్కి అలాగే వచ్చేది అనమాట, ఓన్లీ కింద మాత్రమే బార్డర్ వచ్చేది, పైన వచ్చేది కాదు. కానీ ఈసారి కొన్ని వెయిట్ ఎక్కువగా ఉండేటివి కూడా ఉండేటివి, కానీ ఇదేంటంటే చాలా లైట్ వెయిట్లోనే ఉంది. ఇది బాగా బ్రైట్ పింక్ కలర్ ఉంటుంది, బార్డర్ వచ్చేసి ఇట్లా నావీ బ్లూ ఉంటుంది. ఇలాగే సేమ్ ఇంకొక శారీ కూడా ఉంది, స్కై బ్లూ ఉంటుంది కదా, ఆ స్కై బ్లూ కింద సేమ్ ఇదే కలర్ బార్డర్ అనమాట, నావీ బ్లూ. ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఆ కలర్ కాంబినేషన్ నా దగ్గర ఒకటి ఉంది కాబట్టి నేను నా దగ్గర పింక్ పట్టు శారీస్ ఏం లేవని నేను ఇది తెచ్చేసుకున్నాను.
నా దగ్గర ఈ బ్లౌజ్ ఉంది, ఇది మ్యాచ్ అవుతుందని నేను ఇది వేసుకుంటున్నాను. ఏంటి పళ్ళు వచ్చేసి పర్పుల్, బ్లౌజ్ వచ్చేసి బ్లూ ఉంది అనుకుంటున్నారా? లేదండి, బార్డర్ వచ్చేసి బ్లూ కలరే. ఈ పళ్ళు ఏంటంటే ఆ శారీకి ఉండే కలర్ అవ్వడం వల్ల, ఈ బ్లూ అండ్ పింక్ కలవడం వల్ల ఇట్లా పర్పుల్ లాగా అయిపోయింది అనమాట. బార్డర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, మీకు చూపిస్తాను నేను. అందుకోసం ఇంకా ఈ బ్లౌజ్ వేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు మొత్తం ఐరన్ చేస్తున్నాను. ముందే తెలిసింటే కొంచెము బయట ఐరన్ చేస్తే బాగా వస్తుంది. చూసారా, రెండు సేమ్ కలర్లోనే ఉన్నాయి. పళ్ళు వచ్చేసి చూసారా పర్పుల్ కలర్ అయిపోయిందనమాట ఈ కలర్ అంతా అవ్వడం వల్ల. ఇంకా నేనే ఐరన్ చేసేసుకున్నాను. కొంచెం ఫోల్డింగ్స్ దగ్గర మాత్రమే ఉంటే ఇంకా ఐరన్ చేసేసుకున్నాను. ఇది లైట్ వెయిట్లోనే ఉంది, సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇంకా పర్వాలేదు. ఐరన్ చేస్తే బాగానే వచ్చింది. ఇంకా ఈ బ్లౌజు ఈ శారీ వేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా జ్యువెలరీ వచ్చేసి ఇది మా అమ్మాయిదండి అడిగ ఈ పాత ఓల్డ్ పట్టు శారీస్కి ఈ అడిగ అయితే బాగా మ్యాచ్ అవుతుందని ఇది తీసుకున్నాను. ఈ ఇయరింగ్స్ వచ్చేసి మా అత్తవే అండి, ఇవి వేసుకుందాం అనుకుంటాను. నా దగ్గర వైట్ స్టోన్ ఇయరింగ్స్ లేవు, ఉన్నాయి కానీ చిన్నవి ఉన్నాయన్నమాట. సరే, నేను ఎప్పుడు వేసుకోలేదు, ఫస్ట్ టైం వేసుకుంటున్నాను ఈ ఇయరింగ్స్ కూడా. ఇదంతా వేసుకుంటే ఫుల్ ఓల్డ్ మోడల్ లుక్ ఉంటుందనేసి నేను ఇంకా వేసుకున్నాను. నేను రెడీ అయ్యే టైం కూడా మేకప్ వేసుకోవడము అంతా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ బాగా లేట్ అయిపోయింది నాకు. ఇంకా శారీ అంతా ఐరన్ చేసేసి ఇంకా నేను లేట్ అయిపోయింది, అందుకే ఇంకా నేను ఏమీ షూట్ చేయలేదు. ఓకేనా, నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా చూపిస్తానండి నేను ఫంక్షన్స్కి ఎలా రెడీ అవుతాను అనేసి. చూసారు కదా ఇలా వేసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి వెల్వెట్వి బ్యాంగిల్స్ ఉన్నాయి, పింక్వి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి ఈ బ్యాంగిల్స్ అయితే కదా. హెయిర్ స్టైల్ వచ్చేసి లీవ్ హెయిర్ వేసుకున్నాను నేను. చేంజ్ చూసారు కదా, ఇది అండి అడిగా, ఇది ఓల్డ్ మోడల్, ఇది నేను రీసెంట్గానే తీసుకున్నా, మా అమ్మాయికి మా అమ్మ పెట్టింది. ఇది ఇయరింగ్స్ వచ్చేసి మా అత్తవి, నెక్లెస్ వచ్చేసి మా అమ్మాయివి, శారీ వచ్చేసి మా అమ్మది అనమాట. ఫుల్ ఓల్డ్ మోడల్ లాగా ఇయరింగ్స్ నెక్లెస్ శారీ అంతా. చూసారా, ఇది లైట్ వెయిట్లోనే ఉంటుంది. బార్డర్ చూస్తే ఓన్లీ కింద మాత్రమే ఉంటుందండి, పైన చూసారా బార్డర్ లేదు. అప్పటి శారీస్కి అట్లా వచ్చేది కాదు. ఇది వచ్చేసి ఫంక్షన్లో నేను ఎక్కువ షూట్ చేయలేదండి. ఇంకా ఫ్రెండ్స్ అంతా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది వీడియోస్లో కనిపించడం, అందుకు ఇష్టం ఉండదు కదా. అందుకనేసి నేను ఇంకా ఏమీ షూట్ చేయలేదు అక్కడ. ఓన్లీ ఇక్కడ డెకరేషన్ మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చాలా బాగుంది డెకరేషన్ అయితే కదా, సూపర్గా చేశారు డెకరేషన్. సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది డెకరేషన్. అందుకు ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ని షూట్ చేశాను, అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మేము కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇంక నేను అవన్నీ షేర్ చేయలేదండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.